ఎప్పుడైతే దేవుని వాక్యమును బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి నీవు ప్రార్థన చేస్తావో, నీ స్తుతి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం పూర్తిగా మార్చబడతాయి. హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని వాక్యాన్ని బట్టి స్తుతించే అనుభవం లేకపోతే, నీకు పనికిరాని విషయంలో దేవుడు సహాయం చేశాడని నీవు భ్రమించి దేవుణ్ణి స్తుతిస్తావు. దేవుని వాక్యాన్ని బట్టి స్తుతించే అనుభవం లేకపోతే, నీవు చేస్తున్నటువంటి వ్యర్థమైన పనిలో దేవుణ్ణి సహాయం చేశాడని నీవు భ్రమపడి నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. దేవుని వాక్యం నీ ప్రార్థనలో లేకపోతే, పనికిరాని విషయంలో దేవుడు సహాయం చేయాలని నీవు ప్రార్థన చేస్తావు. అందుకోసమని చాలామంది విశ్వాసుల జీవితాలలో దేవుని వాక్యం వారిలో లేకపోవటను బట్టి, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో వాక్యము లేకపోవటను బట్టి వారు చేస్తున్నటువంటి పాపపు బ్రతుకులో దేవుని సహాయం కావాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అది. ఎందుకంటే వాక్యమును బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం వారికి లేదు. అందుకే భక్తులు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వాక్యం ఏమై ఉందో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యమును బట్టి నేను కీర్తిస్తాను. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు అని నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, అన్యాయమైన విషయంలో సహాయం చేయమని దేవుణ్ణి ఎలా అడుగుతావు? ఆయన యథార్థవంతుడని నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు చేస్తున్నటువంటి ఆ పనికి మాలిన పనిలో దేవుని సహాయం కావాలని నీవు ఎలా అడుగుతావు? ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదని బైబిల్ తెలియజేస్తూ ఉంటే, నీవు చేస్తున్నటువంటి చీకటి పనులలో ఆయన సహాయం కావాలని చేస్తాడని నీవు ఎలా అడుగుతావు? అందుకే చాలామంది క్రైస్తవుల జీవితాలలో దేవుడు అంగీకరించినటువంటి స్తుతి ఆరాధన, దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థనలున్నాయి. నీ యొక్క స్తుతిలోనికి వాక్యాన్ని జోడించు, నీ ప్రార్థనలోనికి వాక్యాన్ని జోడించు. ఆయన వాక్యాన్ని బట్టి స్తుతించు, ఆయన వాక్య ప్రకారం ఆయన్ని స్తుతించు, ఆయన వాక్య ప్రకారం ప్రార్థించు. నీ ఆత్మీయ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, బాణములను నేలకు కొట్టుము. ఏ బాణములను కొట్టాలి, ఏ నేలకు కొట్టాలి, ఎందుకు కొట్టాలి అన్నటువంటి విషయాలను మనము ధ్యానించనై ఉన్నాం. ప్రవక్త అయినటువంటి ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత బాధపడుతూ ఉన్నటువంటి సందర్భములో, ఇజ్రాయేలు రాజైనటువంటి యెహోయాషు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనను మనము ధ్యానించనై ఉన్నాం. గమనించండి, పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకు ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులు ఉండేటువంటి వారు, సిరియనులు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, అమోరియులు కావచ్చు, మోయాబీయులు కావచ్చు, ఈ విధముగా అనేకమైనటువంటి దేశస్థులు వారికి శత్రువులుగా ఉండేటువంటి వారు. కాబట్టి పలుమార్లు ఇజ్రాయేలీయులు వారిపై యుద్ధము చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అయితే దేవుని యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క వర్తమానమును రాజులకు, తన ప్రజలకు తెలియజేసి, వారి మీదికి వచ్చినటువంటి శత్రువులపై వారు ఎప్పుడు ఎలా యుద్ధము చేయాలో, ఎలా యుద్ధము చేస్తే వారు విజయాన్ని పొందుకుంటారో దేవుడు తెలియజేస్తూ వచ్చేవాడు. అయితే ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భములో, సిరియనులు ఇజ్రాయేలీయుల మీదికి వచ్చి యుద్ధము చేస్తున్నటువంటి సందర్భం అది. పలుమార్లు ఈ యొక్క సిరియనులు ఇజ్రాయేలీయుల మీదికి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధములో ఇజ్రాయేలీయులు గెలవడానికి దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా
వారికి సూచనలు ఇచ్చి దైవ మాటలను చెప్పి ఏ విధంగా యుద్ధం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఇప్పుడు ఆ దైవ సేవకుడైనటువంటి ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అప్పుడు ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు ఈ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్నటువంటి విషయములను మనము రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ ఆ సందర్భము మనకు కనిపిస్తుంది. ఈ యొక్క సందర్భము నుండి, ఈ యొక్క సంఘటన నుండి మనము 7 ఆత్మీయ విషయములను నేర్చుకొననై ఉన్నాం. గమనించండి, ఆ రోజు ఇజ్రాయేలీయులు భౌతికమైనటువంటి మనుషులపై యుద్ధము చేసి విజయాన్ని సాధిస్తే తప్పితే వారికి సమాధానము, నెమ్మది, సుఖము, సౌఖ్యము ఉండేటువంటిది కాదు. అయితే ఇప్పుడు క్రీస్తులో మనకు బాహ్య సంబంధమైనటువంటి శత్రువులు మనకు లేరు, కానీ మనకు 3 ప్రధానమైనటువంటి శత్రువులు ఉన్నారు. అందులో మొదటి శత్రువు మన యొక్క శరీరము, 2వ శత్రువు లోకము, 3వ శత్రువు సర్పము, అనగా అపవాది. ఈ 3 మనము విజయాన్ని సాధించగలిగితేనే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము సుఖముగా సౌఖ్యముగా జీవించగలము. ఆ రోజు ఎలీషా ఇజ్రాయేలు రాజైనటువంటి యెహోయాషుకు ఏమైతే తెలియజేశాడో దాన్ని ఈరోజు క్రీస్తులో మన జీవితములకు మనం అప్లై చేసుకోగలిగితే తప్పకుండా మన శత్రువైనటువంటి మన శరీరముపై, లోకముపై, సర్పముపై విజయాన్ని సాధించి క్రీస్తులో దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును మనం అనుభవించగలుగుతాం. సరే, మొదటగా అక్కడ ఏమి జరిగింది అని మనము చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతటా ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైనటువంటి యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు కార్చుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి నీవే రథమును రౌతులనై ఉన్నావని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ యొక్క యెహోయాషు రాజు ఎటువంటి వాడు అని మనము చూసినట్లయితే ఇతనికి దైవభక్తి లేదు. ఇతడు దేవుని చిత్త ప్రకారము నడుచుకొనినటువంటి వ్యక్తి కాదు. ఈయన ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి వాడే. అయితే ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత బాధపడుతూ ఉన్నప్పుడు, ఇక ఎలీషా మరణమవుతాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొనినప్పుడు ఆయన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో ఇది వరకు నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావేమో, ఒకవేళ ఇది వరకు నీ శరీరంపై విజయాన్ని సాధించలేక, శరీరేచ్ఛలను జయించలేక, లోకాశలను అధిగమించలేక, అపవాది యొక్క కుయుక్తుల నుండి బయట పడలేనటువంటి స్థితిలో ఉంటూ దేవుణ్ణి అన్వేషిస్తూ దైవ సహాయం నాకు కావాలి అన్నటువంటి ఒక పరిస్థితిని నీవు కలిగి ఉంటే నీవు దేవుని దగ్గరికి రావలసినటువంటి సమయం ఆసన్నమైనది. అది వరకు ఈ యొక్క రాజు దేవునికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూనే వచ్చాడు. అయితే ఒక్కసారి ఆయన జీవితంలో ఆలోచన చేయాల్సి వచ్చింది, ఒకవేళ ప్రవక్త అయినటువంటి ఎలీషా చనిపోతే ఇక మనకు ఎవరు దేవుని మాటలను తెలియజేస్తారు, ఇక ఎవరు మనకు దేవుని యొక్క ప్రణాళికలను తెలియజేస్తారు, ఎవరు మన జీవితాలను సరిచేస్తారు అని ఆలోచన చేసి ఆయన
ఆ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఇది వరకు నీ జీవితంలో నీ తల్లి నీ కోసం ప్రార్థన చేసేదేమో, నీ తండ్రి నీ కోసం ప్రార్థన చేసేవాడేమో, నీ సంఘ కాపరి నీ కోసం ప్రార్థన చేసేవాడేమో, అయితే అవి ఏవి కూడా నీవు పరలోకానికి వెళ్ళడానికి సహాయపడవు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి నీవు ప్రభువుని తెలుసుకునేటట్లు చేయగలడు. కాబట్టి నీవు వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవాలి. నీవు వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడే నీ జీవితంలో నీకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఇశ్రాయేలు రాజు ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు. అక్కడ ఎలీషా అతన్ని మొదటగా ఏమి చేయమంటున్నాడని మనం చూసినట్లయితే 15వ వచనాన్ని మనము చదువుదాం. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. ఈయనేమో కన్నీరుగా అరుస్తూ ఉన్నాడు. నీవే ఇజ్రాయేలు వారికి రథములు రౌతులు అని చెప్తూ ఉన్నాడు. నీవు లేకపోతే ఇంకా ఎలా మేము సిరియనుల చేతి నుండి రక్షింపబడగలుగుతామని కన్నీరుగా అరుస్తూ ఉంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా అతనితో ఏమంటూ ఉన్నాడంటే, నీవు వింటిని బాణమును తీసుకోమని చెప్తూ ఉన్నాడు. నీవు రక్షింపబడాలి అంటే పాపము నుండి, శాపము నుండి నీవు రక్షింపబడాలి అంటే నీవు మొట్టమొదటిగా వింటిని బాణమును తీసుకోవాలి. ఈ యొక్క విల్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క బాణము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీకు దేవుడు రెండు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండిటిని తీసుకోమని ఆయన చెబుతూ ఉన్నాడు. అందులో మొదటిది నీవు విల్లును తీసుకోవాలి. ఆ విల్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. రెండవదిగా నీవు బాణమును తీసుకోవాలి. ఆ బాణము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ, ఈ యొక్క దేవుని వాక్యము లేకుండా నీ జీవితంలో నీకు రక్షణ లేదు. అసలు దేవుడు మనల్ని ఎలా రక్షించాడు అని ప్రశ్న వేసుకున్నట్లయితే అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 3వ అధ్యాయం 5వ వచనంలో అంటూ ఉన్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరముల చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను ఆయన మనలను రక్షించెను. దేవుడు ఎలా ఒక పాపిని రక్షించాడు అంటే పరిశుద్ధాత్మ అతనికి నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నీవు పాపము నుండి రక్షించబడాలన్నా, నీవు శాపము నుండి రక్షించబడాలన్నా, నీ శరీరేచ్ఛలను నుండి రక్షించబడాలన్నా, నీవు లోకాశల నుండి రక్షించబడాలన్నా, అపవాది యొక్క కుయుక్తుల నుండి నీవు బయటపడాలన్నా, నీకు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కలిగించేటువంటి నూతన స్వభావం కావాలి. ఆ విల్లును ఆ రాజు తీసుకున్నాడు. విల్లును మాత్రమే కాదు, బాణమును కూడా తీసుకున్నాడు. ఈ బాణం దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అందుకోసమని పేతురు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగినటువంటి అక్షయమైనటువంటి దేవుని వాక్య మూలముగా మీరు రక్షింపబడ్డారని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శాశ్వతమగు జీవము కలిగినటువంటి దేవుని వాక్యమైనటువంటి అక్షయ బీజము నుండి దేవుడు మనల్ని రక్షించాడు. నీవు రక్షించబడినటువంటి విధానమును నువ్వు చూస్తే ఆ రక్షణలో పరిశుద్ధాత్మ యొక్క హస్తము, దేవుని వాక్యము యొక్క హస్తము నీకు కనిపిస్తుంది. వాటిని తీసుకొనినటువంటి తర్వాత అక్కడ రెండవదిగా ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషుతో ఏం చెప్తున్నాడో చూడండి. 16వ వచనాన్ని మనము చదువుదాం.
నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, రెండవదిగా నీ యొక్క శత్రువుపై అనగా నీ శరీరంపై లోకంపై సర్పముపై నీకు విజయం రావాలి అంటే నీవు పరిశుద్ధాత్మను దేవుని వాక్యమును తీసుకొనుట మాత్రమే కాదు, రక్షింపబడుట మాత్రమే కాదు, రక్షింపబడినటువంటి నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకే యోహాను రాస్తూ ఏమన్నాడంటే మొదటి పత్రిక 1:7 ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్యమైన సహవాసము గల వారమై ఉందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రునిగా చేయును. దేవుడు ఏ విధంగా అయితే వెలుగై ఉన్నాడో, ఈ వాక్యం ఏ విధంగా అయితే వెలుగై ఉందో, ఆ ప్రకారమే నీవు నడిచినట్లయితేనే నీవు దేవునితో పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉంటావు. నా పేరు మార్చుకున్నాను, చర్చిలో నాకు ఇప్పుడు మెంబర్షిప్ వచ్చింది, సీనియర్ అయిపోయాను అంటే కాదు. దేవునితో సహవాసమును కలిగి నీవు బ్రతకాలి అంటే ఆయన వాక్య ప్రకారం నీవు జీవించాలి. నీవు దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లయితే పరిశుద్ధాత్మతో నీవు సహవాసమును కలిగి ఉండలేవు. రెండవదిగా మనము పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉండాలి. వింటి మీద చెయ్యి వేయమన్నాడు, ఆ రాజు వేశాడు, ఎలీషా కూడా చెయ్యి వేశాడు. మనము క్రీస్తులో, క్రీస్తు మనలో ఉండేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. సరే, మూడవదిగా అక్కడ ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా రాజుతో ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. 17వ వచనం, తూర్పు వైపున నన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పాను. మూడవదిగా ఇక్కడ ఎలీషా ప్రవక్త తూర్పు వైపునున్న కిటికీని తెరవమని చెప్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఏంటిదా కిటికీ, ఎందుకు తూర్పు వైపునకు తెరవబడాలి అని మనము చూచినట్లయితే, చాలాసార్లు మనము దేవుణ్ణి మన నోరు తెరిచి స్తుతిస్తూ ఉంటాం, మన నోరు తెరచి ప్రార్థన చేస్తూ ఉంటాం, మన నోరు తెరచి పాటలు పాడుతూ ఉంటాం, మన నోరు తెరచి సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. అయితే కిటికీలు తెరవబడ్డాయా అన్నటువంటిది ప్రశ్న. ఆ కిటికీ మన యొక్క హృదయము, అది తెరవబడాలి. నీ నోరు తెరవబడడం మాత్రమే కాదు, నీ నోరును తెరచి దేవునికి స్తుతి చెల్లించడం మాత్రమే కాదు, నీ నోరును తెరచి నీవు దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, నీ యొక్క కిటికీ అనగా నీ యొక్క హృదయము తెరవబడాలి. తెరవబడినటువంటి హృదయముతో నీ నోరును తెరచి నీవు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో అదే కథ జరిగింది. దానియేలు గ్రంథం 6:10 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఇటు శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకరించి తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించుచూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆయన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. చాలామంది విశ్వాసులు కేవలం నోటితో పెదవులతో స్తుతించి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఇంకా శరీరేచ్ఛల చేత వారు బంధించబడ్డారు, అందుకే ఇంకా లోకాశల చేత పట్టబడ్డారు, అందుకే ఇంకా సర్పము యొక్క కుయుక్తులలో చిక్కుకొని పోయారు. నీ హృదయము తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. తెరవబడినటువంటి హృదయములో నుండి దేవునికి స్తుతి ఆరాధన ప్రార్థన రావాలి. తెరిచినటువంటి తర్వాత నాలుగవదిగా ఆయన ఏమి చేయమంటున్నాడంటే, దాని తర్వాత చదవండి,
అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేశాడు. చూడండి, ఈ రాజులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమున్నాయో చూడండి. ప్రవక్త ఏదైతే చెప్తున్నాడో వాటన్నిటిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన 4 పనులు చేశాడు. మొట్టమొదటిది ఏం చేశాడు? విల్లును బాణమును తీసుకోమంటే తీసుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? విల్లు పైన చెయ్యిని వేయమంటే వేశాడు. మూడవదిగా తూర్పు తట్టున ఉన్నటువంటి ఆ కిటికీలను తెరవమంటే తెరిచాడు. ఇప్పుడు నాలుగవదిగా ఆ కిటికీలో నుండి బాణం వేయమంటే ఇప్పుడు బాణము వేశాడు. కిటికీలో నుండి బాణం వేయడం అంటే ఏంటిదంటే, మన యొక్క స్తుతి ప్రార్థన జీవితంలో వాక్యము అయినటువంటి బాణము ఉండాలి. హల్లెలూయా. ఊరికనే ఏదో నీకు నచ్చినట్లుగా స్తుతి చేయడం కాదు, నీకు నచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు. అన్యజనులు అలా చేస్తారు. అందుకే యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో, మీరు అన్యజనుల వలె ప్రార్థన చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన చేస్తారు, వాళ్ళు విస్తరించి మాట్లాడతారు, వారు ఏది పడితే అది చేస్తారు. కాబట్టి మీరు వారిలాగా చేయొద్దండి. మీ స్తుతిలో, మీ ప్రార్థనలో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యమును బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి నీవు ప్రార్థన చేస్తావో, నీ స్తుతి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం పూర్తిగా మార్చబడతాయి. హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని వాక్యాన్ని బట్టి స్తుతించే అనుభవం లేకపోతే, నీకు పనికిరాని విషయంలో దేవుడు సహాయం చేశాడని నీవు భ్రమించి దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుని వాక్యాన్ని బట్టి స్తుతించే అనుభవం లేకపోతే, నీవు చేస్తున్నటువంటి వ్యర్థమైన పనిలో దేవుణ్ణి సహాయం చేశాడని నీవు భ్రమపడి నీవు దేవుణ్ణి స్తుతిస్తావు. దేవుని వాక్యం నీ ప్రార్థనలో లేకపోతే, పనికిరాని విషయంలో దేవుడు సహాయం చేయాలని నీవు ప్రార్థన చేస్తావు. అందుకోసమని చాలా మంది విశ్వాసుల జీవితాలలో దేవుని వాక్యం వారిలో లేకపోవటను బట్టి, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో వాక్యము లేకపోవటను బట్టి వారు చేస్తున్నటువంటి పాపపు బ్రతుకులో దేవుని సహాయం కావాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అది. ఎందుకంటే వాక్యమును బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం వారికి లే. అందుకే భక్తులు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన వాక్యం ఏమై ఉందో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యమును బట్టి నేను కీర్తిస్తాను. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు అని నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, అన్యాయమైన విషయంలో సహాయం చేయమని దేవుణ్ణి ఎలా అడుగుతాం? ఆయన యథార్థవంతుడని నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు చేస్తున్నటువంటి ఆ పనికి మాలిన పనిలో దేవుని సహాయం కావాలని నీవు ఎలా అడుగుతావు? ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదని బైబిల్ తెలియజేస్తూ ఉంటే, నీవు చేస్తున్నటువంటి చీకటి పనులలో ఆయన సహాయం కావాలని చేస్తాడని నీవెలా అనుకుంటావు? అందుకే చాలామంది క్రైస్తవుల జీవితాలలో దేవుడు అంగీకరించినటువంటి స్తుతి ఆరాధన, దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. నీ యొక్క స్తుతిలోనికి వాక్యాన్ని జోడించు, నీ ప్రార్థనలోనికి వాక్యాన్ని జోడించు, ఆయన వాక్యాన్ని బట్టి స్తుతించు, ఆయన వాక్య ప్రకారం ఆయన్ని స్తుతించు, ఆయన వాక్య ప్రకారం ప్రార్థించు, నీ ఆత్మీయ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కిటికీలో నుండి బాణాన్ని వేశాడో, అప్పుడు అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతుల నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెక్లో వారిని హతం చేయదు అని చెప్పి, ఎప్పుడైతే ప్రవక్త చెప్పినట్లుగా రాజు కిటికీలోనికి బాణాన్ని వేశాడో, అప్పుడు ఆ బాణము రక్షణ బాణముగా మార్చబడింది. హల్లెలూయా. అప్పుడు నీ శత్రువులపై నీకు విజయాన్ని కలిగించేటువంటి బాణము ఇదే అని ప్రవక్త అయినటువంటి ఎలీషా చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు వాక్యానుసారంగా దేవుణ్ణి స్తుతిస్తావో, ఎప్పుడైతే నీవు వాక్యానుసారంగా దేవునికి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆ సహవాసమే, ఆ అనుబంధమే
నీ శత్రువుపై నీకు విజయాన్ని కలిగించే ఒక ఆయుధముగా మార్చబడుతుంది. ఇది పేపర్ పైన ఉన్నంత వరకు తెల్ల కాగితం పైన నల్లని అక్షరాలే. అయితే ఈ వాక్యం ఎప్పుడైతే నీ స్తుతిలోనికి, నీ ప్రార్థనలోనికి చేర్చబడుతుందో అప్పుడు ఇది ఆయుధముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నాలుగవదిగా మనము మన ప్రార్థనలో, మన స్తుతిలో దేవుని వాక్యాన్ని జోడించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఓడిపోతూనే ఉన్నాను, ఏంటి కారణం అన్నటువంటి స్థితిని కలిగి ఉంటే ఒకసారి పరిశీలన చేసుకో, బహుశా ఇదే కారణమేమో. నీకు ఇష్టం వచ్చినట్లు స్తుతిస్తున్నావేమో, నీకు నచ్చినట్లు ప్రార్థన చేస్తున్నావేమో. మార్చుకోవాలి. వాక్యానుసారముగా స్తుతించడం, ప్రార్థించడం నీవు చేయగలిగితే నీ ఆత్మీయ జీవితంలో విజయానికి అది సహాయపడుతుంది. సరే, ఐదవదిగా మనము చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, దాని తర్వాత చదవండి. బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. ఇప్పుడు ఐదవదిగా ప్రవక్త అంటున్నాడు, నీవు బాణములను పట్టుకోవాలి. ఈ బాణము దేవుని వాక్యమని మనం చెప్పుకున్నాం. ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలి, బాణాన్ని. ఈ యొక్క బాణాన్ని మన స్తుతి ప్రార్థనలో వేయాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బాణాన్ని మనము పట్టుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2:16 ఏమంటున్నాడంటే, మీరు జీవవాక్యమును చేత పట్టుకొనిన వారై జ్యోతుల వలె ఈ లోకంలో వెలుగుతూ ఉన్నారని అక్కడ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు నిత్యము వెలుగుతూ ఉండాలి. చీకటి చేత నీవు గ్రుటితనములోనికి నెట్టబడకుండునట్లుగా నీవు ఈ జీవ వాక్యమైనటువంటి బాణమును నీ చేత పట్టుకుంటూ ఉండాలి. ఈ వాక్యాన్ని నీవు పట్టుకొని ఉండగలిగితేనే నీ శరీరంపై, లోకంపై, సర్పముపై నీకు విజయం వస్తుంది. వాక్యాన్ని ప్రక్కన పెట్టినట్లయితే నీ జీవితంలో విజయం రాదు. వాక్యాన్ని పట్టుకోవడం అంటే ఏదో బైబిల్ని చేతిలో పెట్టుకోవడమో సంఖలో పెట్టుకోవడమో కాదు. వాక్యాన్ని పట్టుకున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు వెలగాలి. అందుకే అక్కడ పౌలు అన్నాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొనిన వారై జ్యోతుల వలె మీరు ఈ లోకంలో ఉన్నారు. అంటే నీలో నుండి దైవ శక్తి వెలుగు ప్రకాశించాలి. హల్లెలూయా. కనిపిస్తుందా నీలో దైవశక్తి? కనిపిస్తుందా దేవుని యొక్క ముఖకాంతి నీ మీద? దేవుడు తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపచేయగలుగుతున్నాడా? ఎంతకాలం ఇంకా మేకప్ వేసుకునే నీకు నీవు తేజరిల్లాలని ప్రయత్నం చేస్తావు? చాలామంది క్రైస్తవ జీవితాలు నేడు మేకప్తో తేజరిల్లేటువంటి జీవితాలు లాగున్నాయి. జస్ట్ మేకప్ అంతే. అది కాదు, దైవ సన్నిధి ప్రసన్నత, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించాలి. అది ప్రకాశించాలి అంటే ఈ దివ్య వాక్యమును, జీవవాక్యమును, వెలుగైనటువంటి వాక్యమును నీ చేత పట్టుకోవాలి. హల్లెలూయా. అంటే ఆ వాక్యము చేత నీవు నడిపించబడాలి. వాక్యం చేత నీవు నడిపించబడాలి. వాక్యం చేత నీవు నడిపించబడాలంటే ఈ వాక్యం నీ చేతిలో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇప్పుడు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనము ఎక్కువగా మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడతాం. అది మన చేతిలో ఉంటే మనం చూడగలుగుతాం, అది ఎక్కడికి పంపమని చెప్తుందో అక్కడికి వెళ్ళిపోతాం. అయితే అమెరికా దేశంలో ఒక స్నేహితుడు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు కారులో.
మేము వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆయనకి దారి తెలియదు. సో ఆయన ఫోన్లో చూసుకోకుండా ఆయన వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడు. చేసి, నేను పలాన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నీవు అడ్రస్ ఎంటర్ చేసి ఎలా వెళ్ళాలో నాకు డైరెక్ట్ చేయమన్నాడు. ఆమె ఫోన్లో ఆమె చూస్తూ ఉంది, ఈయనకి చెప్తూ ఉంది ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని. మీరు నమ్మరు, అమెరికా దేశంలో ఆయన 3 సార్లు దారి తప్పాడు. ఎన్నిసార్లు? 3 సార్లు దారి తప్పాడు. కారణం ఏంటంటే ఆయన చేతిలో లేదది. ఎవరో చెప్తుంటే, ఎక్కడి నుండో చెప్తుంటే దాన్ని ఫాలో అవుతున్నాడు. ఈ వాక్యం నీ చేతిలో లేకపోతే డెఫినెట్గా నీ జీవితంలో నువ్వు దారి తప్పిపోతావు. దాని తర్వాత నుంచి నేను చెప్పాను, నాయన నీ భార్యకొద్దు, నా ఫోన్లో కూడా నెట్ ఉంది, చెప్తే నేనే చూపిస్తానని చెప్పి ఆయనకు ఆ ఫోన్ ఇచ్చాను. కాబట్టి వాక్యమును చేత పట్టుకొని నడిపించబడేటువంటి ఆత్మీయ జీవితం లేకపోతే నీ జీవితంలో, నీ శరీరంపై, లోకంపై, సర్పముపై నీకు విజయము ఉండదు. సరే, 6వదిగా మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఏం చేయమంటున్నాడంటే 18వ వచనం చదువుతాం. బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమానినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. చూడండి, ఇప్పుడు 6వదిగా ఆయన ఏం చేయమంటున్నాడంటే బాణములను పట్టుకోమన్నాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బాణములను నేలకు కొట్టమంటూ ఉన్నాడు. మన అంశం ఏమిటో గుర్తుందా మీకు? బాణములను నేలకు కొట్టడం. ఆ యొక్క బాణము దేవుని వాక్యమని మనం చెప్పుకున్నాం. ఆ యొక్క నేల మన యొక్క హృదయమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఆ బాణాన్ని ఆయన నేలకు కొట్టమంటున్నాడంటే ఆ యొక్క బాణం నీ యొక్క హృదయంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళాలి. ఎంతగా వెళ్ళాలంటే నీ శత్రువులను నీవు పూర్తిగా నాశనము చేసే అంతగా ఈ దేవుని వాక్యమైనటువంటి బాణం నీ హృదయంలోనికి దూసుకొని వెళ్ళాలి. అయితే ఆ రాజు కేవలం 3 సార్లు మాత్రమే కొట్టగలిగాడు. చాలామంది క్రైస్తవులు అన్ని విషయాలలో దేవునికి విధేయత చూపుతూ ఉండొచ్చు, అయితే ఈ వాక్యాన్ని వారి హృదయములో పెట్టుకునే విషయంలో వారు ఆసక్తిని కనపరచడం లేదు. ఈ దేవుని మాటలు నీ హృదయములో ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నా యందు మీరు, నా మాటలు మీ యందు ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నా మాటల యందు నిలిచి ఉండుడి అని యేసు ప్రభువుల వారు పలుమార్లు చెప్తున్నారు. ఆయన మాటలలో మనము నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఎంతమంది హృదయాలలో దేవుని వాక్యం ఉంది? నేలను కొట్టమంటున్నాడు, ఎందుకంటే నేలలోనికి బాణము వెళ్ళినప్పుడే నీకు సంపూర్ణమైనటువంటి విజయం, అనగా సిరియనులు నీ మీదికి మరలా లేవకుండా నీవు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలంటే ఆ బాణం నేలలోనికి వెళ్ళాలి. ఈ వాక్యం నీ హృదయములోనికి వెళ్ళగలిగితే, ఈ వాక్యం నీ హృదయ అంతరంగములోనికి వెళ్ళగలిగితే నీ శరీరేచ్ఛలపై, లోకాశలపై, అపవాది యొక్క కుయుక్తులపై నీకు సంపూర్ణమైనటువంటి విజయం. హల్లెలూయా. ఏ శరీరేచ్ఛ, ఏ లోకాశ, ఏ అపవాది యొక్క కుయుక్తి నిన్ను దేవుని నుండి వేరు చేయలేవు. 7వ ఆత్మీయ పాఠం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ జీవితంలో బాణమును నేలకు మానకుండా కొట్టాలి. ఆ రాజు 3 సార్లు కొట్టి మానేశాడు. ఎందుకు మానేశాడు? నేను అనుకుంటూ ఉన్నాను,
ఆయన ముమ్మారు కొట్టి మానివేయడానికి కారణం ఆ యొక్క నేల గట్టిగా ఉందేమో. మొదటిది వేసినప్పుడు మెత్తగా ఉందేమో, రెండవది వేసినప్పుడు మెత్తగా ఉందేమో, మూడవది వేసినప్పుడు కొద్దిగా గట్టిగా అనిపించిందేమో, కాబట్టి ఆయన మరలా బాణాన్ని నేలకు కొట్టలేదు. ఎందుకు చాలామంది జీవితాలలో దేవుని వాక్యమైనటువంటి బాణం వారి హృదయంలోనికి వెళ్ళలేకపోతుందంటే, ఎందుకు దేవుని వాక్యాన్ని వారి హృదయాలలో పెట్టుకోలేకపోతున్నారంటే, వారి హృదయం రాతి లాంటి హృదయముగా ఇంకా ఉండిపోయింది. ఒకవేళ రాయి లాంటి నేల మీద నీవు బాణమును వేస్తే అది మరలా రివర్స్ వచ్చి నీకు తగిలేటువంటి ప్రమాదం ఉంది. కావలసినన్ని బాణములు ఎలీషా ఆ రాజుకిచ్చాడు. ఆ బాణములన్నిటినీ ఆ రాజు చేత పట్టుకున్నాడు. కానీ నేలను కొట్టమంటే కేవలము 3 సార్లు మాత్రమే కొట్టాడు. కారణం ఏంటంటే ఆయనకు భయం వేసిందేమో, మరలా 4వ బాణం వేస్తే అది బయటికి తిరిగి వచ్చి తగులుతుందని. ఎందుకు చాలామంది జీవితాలలో బాణాన్ని నేలకేసి కొట్టలేకపోతున్నారంటే, వారి హృదయం రాతి హృదయముగా ఉంచబడింది. అందుకే వాక్యాన్ని వారి హృదయంలో పెట్టుకోలేకపోతున్నారు. అందుకే బాణాన్ని నేలకేసి కొట్టే విషయాన్ని వారు మానివేస్తూ ఉన్నారు. అసలు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను క్రైస్తవ సంఘాలని. దాదాపు ప్రతి క్రైస్తవ సంఘములో కూడా సండే స్కూల్లో పిల్లలు ఉన్నప్పుడు వాక్యం నేర్పించాలని కంటాపాట వాక్యమును ఒకటి సెలెక్ట్ చేసి మీరు పిల్లల హృదయంలో ఆ బాణాన్ని దించినటువంటి తర్వాత, మీరు పెద్దవారైపోయిన తర్వాత, మీకు పొజిషన్స్ వచ్చిన తర్వాత, మీరు ఎందుకు మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని దించుకోవడానికి మానేశారు? ఆలోచన చేశారా ఎప్పుడైనా మీరు? బాణాన్ని నేలకు కొట్టడం ఎందుకు మానేశారు? ఎందుకంటే మీ హృదయం రాతిలాగా చేయబడింది. ఒకవేళ నీ జీవితంలో నీ హృదయం రాతిలాగుందేమో, వాక్యం అన్నటువంటి బాణమును లోపలికి తీసుకొనలేనటువంటి స్థితిని కలిగి ఉన్నదేమో, అయితే ఈ వాక్యాన్ని నీవు సమృద్ధిగా చదవాలి. రాతి లాంటి గుండెపైన ఈ జీవపు వాక్యమైనటువంటి నీళ్లు పోయాలి. హల్లెలూయా. ఈ వాక్యపు నీళ్లు ఎప్పుడైతే రాతి లాంటి గుండె మీద పోయబడతాయో, అది ఎంత గట్టిదైనా, ఎంత బలముగా ఉన్నా, ఎంత రాయిలాగున్నా, ఈ వాక్యం ఆ రాతినే నేలగా చేయడానికి శక్తి కలిగింది. హల్లెలూయా. వస్తావా? ఈ దేవుని వాక్యమైనటువంటి జీవపు జలమును నీ హృదయము మీద చదువుతావా? ఈ వాక్యాన్ని, ఈ వాక్యాన్ని ధ్యానిస్తావా? చదవడమే కాదు, ధ్యానించాలి. నీ హృదయం నానిపోవాలి, సమృద్ధిగా పోయబడాలి. నీ హృదయం ఆ నీటిలో నానాలి. ఆ నీటి ఎఫెక్ట్ ఆ రాయి మీద పడాలి. ఆ గట్టి రాయిని ఆ నీళ్లు నేలగా చేయాలి. అంతగా చదవాలి, అంతగా ధ్యానించాలి. అది ఎప్పుడైతే మెత్తనిదిగా చేయబడుతుందో, అప్పుడు నీవు బాణాన్ని వేస్తే అది నేరుగా దానిలోనికి వెళ్తుంది. హల్లెలూయా. ఎదమ బాణములను నేలపైన మన హృదయములలోనికి ఈ వాక్యం దూసుకొని వెళ్ళాలి. ఈ వాక్యం నీ హృదయంలో దిగబడాలి. అప్పుడు నీకు శత్రువులపై విజయం. ఎంత సమృద్ధిగా నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోగలుగుతావో, అంతగా నీకు నీ ఆత్మీయ జీవితంలో విజయం. ఇశ్రాయేలు రాజైనటువంటి యెహోయాషు కేవలం 3 సార్లు 3 బాణములనే వేయగలిగాడు. కాబట్టి 3 సార్లే ఆయనకు సిరియనులపై విజయం దక్కింది. అందుకే దాని తర్వాత వచ్చినప్పుడు, అయ్యో నీవు 5 సార్లు 6 సార్లు ఇంకా ఎక్కువ సార్లు వేసింటే బాగుండేది, నీవు ఎన్ని ఎక్కువ సార్లు వేసింటే నీవు అంత సంపూర్ణంగా సిరియనులపై నీకు విజయం దక్కి ఉండేదే
అని ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఓడిపోతున్న ప్రతిసారి, నీ శరీరేచ్ఛలలో నీవు పడిపోతున్న ప్రతిసారి, లోకాశలకు నీవు దోషునిగా చేయబడుతున్న ప్రతిసారి, అపవాది యొక్క కుయుక్తిలో చిక్కుబడి పోతున్న ప్రతిసారి దేవుడు కన్నీరు గారుస్తున్నాడు. అయ్యో మీరు నా వాక్యాన్ని మీ యొక్క హృదయాలలో ఉంచుకుని ఉంటే మీకు ఈ దుస్థితి ఉండేది కాదే. నేను మీకు విజయాన్ని ఇవ్వాలని ఈ వాక్యాన్ని మీ కొరకు ఉంచాను, ఈ వాక్యాన్ని మీ చేతిలో పెట్టాను, ఈ వాక్యంతో మిమ్మల్ని రక్షించాను. ఈ వాక్యం అందుబాటులో మీకు పెడితే ఈ వాక్యాన్ని మీరు తీసుకోలేదు, ఈ వాక్యంపై మీరు చేయి వేయలేదు, పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉండలేదు, మీ హృదయం అనేటువంటి తలుపులు తీయలేదు, మీ యొక్క స్థుతిలో మీ యొక్క ప్రార్థనలో వాక్యాన్ని మీరు జోడించలేదు, ఈ వాక్యాన్ని మీరు చేత పట్టుకోలేదు, ఈ వాక్యాన్ని మీ హృదయం అన్నటువంటి నేల పైన మీరు వేయలేదు. కనుకని మీ జీవితాలలో ఈ యొక్క దుస్థితిని దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. నీవు ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోగలిగితే నీ కన్నీరు తుడిచివేయడం మాత్రమే కాదు, ఆయన కన్నీరు కూడా తుడిచివేయబడుతుంది. హల్లెలూయా. ప్రభు వాటి కృపను మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శరీరంపై, లోకంపై, సర్పముపై విజయాన్ని పొందుకోలేక అనేకసార్లు ఆత్మీయ జీవితంలో పడిపోయాం నాయన, మమ్మల్ని దయతో క్షమించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను మేము జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను, ఆ వాక్యమును మేము తీసుకొనిన వారమై పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండుటకు మీ వాక్యమైనటువంటి వెలుగులో నడుస్తూ మా హృదయం అన్నటువంటి తలుపులు తెరిచిన వారమై, మిమ్మును మా హృదయములలో కలిగిన వారమై మా స్తుతి ప్రార్థనలో మీ వాక్యమును జోడించి ప్రభువా, మీ జీవవాక్యము చేత పట్టుకొని వాక్యము చేత నడిపించబడినటువంటి వారమై మా హృదయమైనటువంటి నేల మీద ఈ వాక్యమైనటువంటి బాణమును కొట్టి మీ వాక్యమును మా హృదయములో ఉంచుకొనుటకు మీ జీవజలమైనటువంటి ఈ దివ్యమైనటువంటి వాక్యమును ఎల్లప్పుడూ మా హృదయముల పైన పోసి, అనగా చదివి, ధ్యానించి, విని మా హృదయాలు బాణములు దిగే అంత మెత్తగా చేయబడే వరకు మీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ మీ వాక్యమైనటువంటి బాణములను మా హృదయములలోనికి తీసుకొని సమృద్ధిగా పెట్టుకొని ప్రభువా, ఎక్కడ ఎవరితో ఎప్పుడు దేనితో కూడా రాజీ పడకుండా, లొంగిపోకుండా, పడిపోకుండా మీ కొరకు నిలబడి మీరిచ్చే విజయాన్ని మా జీవితాలలో అనుభవించుటకు మీ కృపను మందరి పట్ల విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి, మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయమునకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు, మన దేవుని యొద్ద ఉన్నవి, మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి, మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు,
బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.